So industryలో పెద్దవాళ్ళందరితోని ఈవెంట్స్కి వెళ్ళడం లైక్ శేఖర్ మాస్టర్ చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఇండస్ట్రీలోని సాంగ్స్ ప్రతి ఈవెంట్లో ఆయన కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక సాంగ్ ఉంటుంది కాబట్టి సో మీరు తీసుకెళ్తారా మిమ్మల్ని అదే ఉంటుందండి నేను ఒకసారి డాన్సర్గా అసిస్టెంట్గా ఉన్నప్పుడే అన్నయ్యతో వర్క్ చేసాం సో అది కూడా షూటింగ్స్ వరకే ఈవెంట్స్ అనేది వాళ్ళ పర్సనల్ థింగ్స్ అంటే వాళ్ళ సక్సెస్ని బట్టి వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి వచ్చే కమర్షియల్ ఇదంతా బయట సో మాకేంటంటే వన్స్ మాస్టర్ అయిన తర్వాత ఈ ఎక్కువ కలవడాలు కూడా ఉండవు సో ఇంట్లో ఫంక్షన్స్ లేకపోతే సడన్గా నేను ఆ పక్కపక్కన ఆఫీస్లో కలవడము ఎమర్జెన్సీ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ కలవడం తప్ప వన్స్ మాస్టర్ అయిపోయాను అంటే ఇంకా ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఇలా ఉంటుంది అంతే ఎవరికైనా అండి ఎవరిదారు వాళ్ళు అంతేనండి అది ప్రొఫెషనల్గా పర్సనల్గా అదేమి ఉండదు ప్రొఫెషనల్గా డెఫినెట్గా ఏంటి అంటే ఏంటి అంతవరకు యశ్వంత్ మాస్టర్ మీ తర్వాత వచ్చారా మీ ముందు వచ్చారా నాకంటే అంటే మేము తన మాస్టర్ డైరెక్ట్గా వచ్చారండి డీ చేసి విన్ అయ్యి ఇమీడియట్లీ యూనియన్ మాస్టర్ కార్డ్ తీసుకొని చేశారండి సో అంటే డీకి వచ్చే రాకముందు యశ్వంత్ మాస్టర్తో పరిచయం ఉందా మీకు లేదండి లేదు సో అంటే చాలా తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్నాను శేఖర్ మాస్టర్ అంటే ఎప్పటి నుంచో ఎంతో మంది దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి క్రేజ్ తెచ్చుకున్నాను యశ్వంత్ మాస్టర్ ఏంటంటే డైరెక్ట్ ఒక మెట్టు దూకేశారని చెప్పొచ్చు సో ఆ వ్యక్తితోనే మీరు అసిస్టెంట్గా చేశారా ఆయన దగ్గర డాన్సర్గా చేసి అసిస్టెంట్గా చేశారు చేశారు సో యశ్వంత్ మాస్టర్ ఎలా ఉంటారు లైక్ ఆన్ సెట్స్ ఎలా ఉంటారు లైక్ ఆయనది డిఫరెంట్ స్టైల్ సో ఆయన స్టెప్స్ కావచ్చు ఎవ్రీథింగ్ చాలా రిస్కీగా ఉంటాయి కొన్ని కొన్ని సో ఎలా ఎప్పుడు ఒక గ్రాఫ్ తీసుకుంటాడు తను క్రియేటివ్గా అంటే ఆల్రెడీ చేస్తున్నారు కదా సినిమా మార్క్ ఉండాలి అని చెప్పేసి క్రియేటివ్గా ఆలోచిస్తారు సో కొంచెం మన టాలీవుడ్ స్టైల్ ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఎలా ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది ఇప్పుడు నాకు తెలిసి తను బాగానే చేస్తున్నారు మంచిగా చాలా సాంగ్స్ చేస్తున్నారు మంచి బ్యానర్స్ నాకు తెలిసి శేఖర్ మాస్టర్తో కూడా ఈవెన్గా చేస్తున్నారండి ఇప్పుడు ధమాకా చేశాడు మొన్న తన సాంగ్ కూడా చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది ఓకే లైక్ శేఖర్ మాస్టర్ మీద కావచ్చు లైక్ యశ్వంత్ మాస్టర్ మీద కావచ్చు లైక్ ఒక ఇద్దరి మీద ఒకటే లైకమైన వేరియేషన్స్ ఉంటాయి లైక్ ఏంటంటే వీళ్ళు అసిస్టెంట్ యొక్క గ్రేస్ ఏదైతే ఉంటుందో ఆ గ్రేస్ని కూడా ఉపయోగించుకుంటారు వాళ్ళ స్టెప్స్ని కూడా వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ సాంగ్స్లోకి అని ఉంటుంది ఎందుకంటే చాలా మంది అసిస్టెంట్ లైక్ యశ్వంత్ మాస్టర్ ఇలా అలా ఎప్పుడు కూడా మీరు అలాంటి మాటలు ఎప్పుడు వినలేదు అది మేమే ఇవ్వం ఎవరికి ఛాన్స్ మేము ఇంకా కాల్ చేస్తే ఎందుకు మాస్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నారు కూర్చొని కంపోజ్ చేస్తారు రైట్ లెగ్ ఇలా పెట్టు లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టు ఇలా అన్నారు ఆయనతో స్టైల్ ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ జానీ మాస్టర్ డేస్ డాన్స్ చేస్తారు ఆయనతో స్టైల్ కాకపోతే ఏంటంటే అసిస్టెంట్స్ ఇప్పుడు మేము ఒక మూమెంట్ చెప్పినప్పుడు అసిస్టెంట్స్ చేసినప్పుడు వాళ్ళ స్టైల్ ఇది చేస్తారు ఇదేదో బాగుంది అని చెప్పి దాన్ని కొంచెం అలా ఇలా మార్చుకుంటాం అంతే వాళ్ళు చేసేది ఏముండదు అండి ఎప్పుడు మార్చుకుంటారు తప్ప చేసేది ఏముండదు వాళ్ళంటే ఏదైనా ఈ సేమ్ మూమెంట్ మాస్టర్దే చాలా బాగుంది ఆ స్టైలు అందరూ ఆ స్టైల్లో ట్రై చేయండి అలాంటిది అలాంటిది ఓకే లైక్ పేమెంట్ వైజ్ అసిస్టెంట్గా చేసినప్పుడు ఎంత ఉంటుందండి లైక్ యూనియన్ కార్డ్ కావచ్చు ఏదైనా కూడా అది కాల్ షీట్ల వైజ్ ఉంటుందండి ఫర్ కాల్ షీట్ 4300 ఎంత ఉంటుంది బత్తా ఇస్తారు ఒక 300 రూపాయలు 4600 చేంజ్ ఉంటుంది ఇప్పుడు పెరిగాయండి రీసెంట్గా మొన్న 30% వరకు పెరిగాయి రీసెంట్గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే కాల్ షీట్ అంటే వన్ డేకా లేకపోతే 6 to 6 మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 9 to 9 10 to 5 కొన్ని కాల్ షీట్స్ ఉంటాయి టైం అంటే డే షూటింగ్ నైట్ షూటింగ్ అలా ఉంటాయి నైట్ షూటింగ్కి వేరే పేమెంట్ ఉంటుందా లైక్ అలా 12 hours అండి 12 hours ఒక కాల్ షీట్ 12 hours దాటిన తర్వాత ఒక 2 hours చేసినా డబుల్ పేమెంట్ ఇస్తారు